ఉద్యోగం చదువుతున్న పేరు చేస్తున్నాము దిగు. నేను ఎక్కువగా కొబ్బరి తోట మీద ఆధారపడి ఉంటాను, ఎక్కువ కొబ్బరి తోట పెంచుతుంటాను. కొబ్బరి తోటను చాలా శ్రద్ధగా తీసుకుంటాను. నేను ఎప్పుడు ఈస్ట్ కోస్ట్ అలా వాడుతుంటాను. ఇది చాలా మంచి బాగా ఈవినింగ్ వస్తాయి. ఎప్పుడు కూడా ఈ గెలకొచ్చి 50 కాయలు 40 కాయలు అలా ఉంటాయి. ఇప్పుడు కరెక్ట్ ఎప్పుడు అంత పంటగా నేను తినేసి రసాయనిక ఎరువులు లేకపోతే ఏ ఎక్క లేకుండా సేంద్రియ ఎరువులు కూడా పండుకుంటాను. పూల మొక్కలు అన్నీ తింటారు కదా నా పెరట్లో అన్నీ. నువ్వు కొబ్బరి చెట్లు ఇలాగే నేను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ నేను జీవనం చేస్తూ ఉంటాను. చాలా నాకు ఈ తోటలు అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా బాగా కాస్తాయి. నేను ఇక్కడ ఆదర్శ రైతుగా కూడా పేరు పొందాను. ఇక్కడ మొత్తం మీద ఈ ఏరియాలో నేను నన్ను కాదని ఎవరు ఏం చేయలేరు. నేను చాలా బాగా టాప్ మోస్ట్ రైతుగా ఇక్కడ నేను ఆదర్శ రైతుగా నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. పూర్వం అంత బాగుంటుంది అది కానీ ఇదిగో నీకు కొబ్బరి చెట్లు అన్నీ నాయి వేసి పెంచుకున్నాను. పెంచుకుంటే ఎవరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నీ బాగుంటాయి. ఎకరానికి ఎన్ని కొబ్బరి మొక్కలు వేస్తారండి మీరు యాక్చువల్గా? ఎకరానికి 40-60 మొక్కలు వేస్తాను. 60 మొక్కలు వేస్తారు. కొబ్బరి మొక్క ఖాళీ 6 గజాలు ఉంటాయి. మరి ఇప్పుడు దీనికి పోషణ అంటే ఎట్లాగే ఏం చేస్తూ ఉంటారు? ఏమైనా మొదలు ఏమైనా వేయటం అట్లా ఏమంటారు? రోడ్డువేటర్ అనేది ఒకటి వచ్చింది కొత్తగా. రోడ్డువేటర్ అయితే మొత్తం అంతా రోక అంత ఎంత అయితే తోటలోంచి బరువు తీసుకెళ్తానో అంత బరువు కూడా పెంట రూపంగా కానీ ఎరువు రూపంగా కానీ వేసేస్తాను దాంట్లో వేసి అదొక మీకు అదో ఫార్ములా మీది ఫార్ములా దాని ప్రకారం వేసి దిగుబడి తీస్తారు. ఈ బాగా వస్తుంది. ఆ ఫార్మాల ఎత్తేనే మీరు చెట్టు నుంచి ఎంత బరువు అయితే తీసుకెళ్తున్నారో అంత బరువు కూడా భూమిలో పెట్టాలి. 10 కేజీలు ఆయన తీసుకెళ్ళాను. 10 కేజీలు కొద్ది పెంటో జీలుగో ఏదో వేసి దున్నెళ్తుంటాను. నేను దున్నించి మంచిది దిగుబడి వేస్తూ ఉంటుంది అనమాట. ఇంక యాక్చువల్ చూడదే మరి ఎట్టు వరుసలు ఖాళీగా ఉంచరు. జీలుగు వాడుతూ ఉంటారు ఎక్కువ. జీలుగు అయ్యేసి కలిసి దున్నేస్తూ ఉంటారు అంతే కదా మొత్తం మొక్కలు. ఎక్కడన్నా డ్యామేజ్ ఏదైనా మొక్క కింద డ్యామేజ్ అయితే చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వస్తూ ఉంటారు. డ్యామేజ్ అయిపోయిందండి అంటే శుభ్రంగా గోయితే వేసి ఖాళీ చేసి మొత్తం దేని వాళ్ళు వచ్చింది ఏ పురుగు వాళ్ళు వచ్చింది ఏంటన్నది నేను పరిశీలన చేసి నేను మళ్ళీ కావాలి. మీరే సైంటిస్టులు అంటాడు రైతు సైంటిస్ట్ అనమాట. ఇంకా అట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. నేనే టిష్యూ కల్చర్ వాళ్ళు ఉంటారు, హార్టికల్చర్ అంటారు. హార్టికల్చర్ వాళ్ళు తీసుకొచ్చి పచ్చాం ఏంటి ఎందుకండి దేని కారణం వల్ల ఇది వచ్చింది, పురుగు ఎలా చచ్చిపోద్ది, దేని వల్ల చచ్చిపోద్ది, దేని వేయాలి దీని అని మళ్ళీ అడిగితే అప్పుడు నేను ఒక పురుగు పడుతుంటే కార్టాప్ హైడ్రోక్లోరిడ్ 4G గుళికలు అడిగితే తగ్గిపోతాయి. కార్టాప్ హైడ్రోక్లోరిడ్ 4G అనే గుళికలు పెట్టి చంపేస్తాం. చంపేసి ఇంకా అట్లాగే ప్రకాశం తీసుకుంటూ ఉంటారు అన్నమాట.